పెట్టడానికి ఇది ఒక ప్రత్యేక నిదర్శనం చెప్పడం జరుగుతుంది. గతంలో కూడా కన్నవ రామచంద్రరావు మంత్రివర్గంగా ఉన్నప్పుడు పాపనపేట మండలంలో ఆరుగురు సర్పంచులు పరిశీలన ఉండడం చాలా సంతోషకరమైన వార్త. పార్ష నరసింహగుప్త కానీ, గజవాడ లాజేశ్వర గుప్త, గజవాడ లక్ష్మీనారాయణ గుప్త కానీ, బాచలం శంకరయ్య కానీ, లింగాపల్లి రాధా కానీ, పొడపాక కృష్ణమూర్తన ఆరుగురు సర్పంచులు చేయడం చాలా సంతోషకర విషయం. అదేవిధంగా గతంలో కూడా మరమల కృష్ణమూర్తన ఎండమిడి చైర్మన్గా, కొత్తపల్లి సొసైటీగా చైర్మన్ కూడా, అప్పట్లో కూడా రాజకీయ నాయకులు వైశ్యులకు ప్రాధాన్యత ఇస్తున్నందుకు అదొక నిదర్శనం చెప్పడం జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పద్మాదేవేంద్రుడి గారి నాయకత్వంలో వైశ్యులకు ప్రత్యేకమైన స్థానం కల్పించడానికి ఇదొక ప్రత్యేకమైన నిదర్శనం. మొన్న మున్సిపల్ ఎన్నికల్లో మెదక్లో కూడా చైర్మన్ పదవిని వైశ్యులకు ఇవ్వడం చాలా సంతోషకర విషయం. అదేవిధంగా గతంలో కూడా మార్కెట్ కమిటీ చైర్మన్లను ఇద్దరు వైశ్యులకు, చిన్న రామలగారి రాజుల గుప్త గారికి, బొమ్మ రమేశ్వరరావు గుప్త గారికి మొన్న జరిగినటువంటి సొసైటీ ఎన్నికల్లో కూడా తెలంగాణ ప్రభుత్వం వైశ్యులకు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమం ఏంటంటే, వీళ్ళ చేస్తున్న సేవను గుర్తించి అన్ని రంగాలలో స్థానం కల్పించాలనే ఉద్దేశంతో ఈ సొసైటీ చైర్మన్లను కూడా ఎన్నుకోవడం జరిగింది, డైరెక్టర్లు కూడా ఎన్నుకోవడం జరిగింది. దాంట్లో కొన్ని డైరెక్టర్లు లింగాపల్లి దత్తుశెట్టి కానీ, నేను కానీ యునానిమస్ కావడం జరిగింది. లక్ష్మీనారాయణ శెట్టి కుమారుడు అయినటువంటి రాజేశ్వర గుప్త సేవా కార్యక్రమాలను గుర్తించి పాపనపేట మండలంలో కూడా వారికి పట్టం కట్టడం జరిగింది డైరెక్టర్గా. అదేవిధంగా కొత్తపల్లి సొసైటీ చైర్మన్గా నన్ను, మరియు లింగాపల్లి సొసైటీ చైర్మన్గా పద్మాదేవేంద్రుడి గారు ప్రతిపాదించడం, కొద్దిలో అనుకూల ప్రయత్నాలు రూపం వల్ల రాజేశ్వర గుప్త గారు కూడా చైర్మన్ కాకపోవడం జరిగింది. భవిష్యత్తులో చిన్న వయసు ఉన్నది కాబట్టి భవిష్యత్తులో ఇంకెన్నో పదవులు ఆశించాలని ఈశ్వరం గుళ్ళు ఉన్న ప్రమాణ స్వీకరణ చేస్తూ ఈనాటి కార్యక్రమం ఆలయవారి సంఘం పాపన్నపేట గారు మా వయసులకు చైర్మన్ అయిన సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అమ్మవారి దయతోని మన మండలంలోనే ఆరి వయసులు రెండు చైర్మన్లు, ఒక వైస్ చైర్మన్, ఒక డైరెక్టర్గా తెలుసుకోవడం అమ్మవారి ఆశీస్సులతో మేము వయసులో ముందుకెళ్ళాం. మా మీద ప్రజలు నమ్మకం ఉంచినందుకు మేము కూడా వారికి అన్ని విధాలలో సాయం చేస్తూ మేము కూడా సొసైటీని తీర్చిద్దామని అమ్మవారి ఆశీస్సులతో కోరుతున్నాం.